మంగళగిరి తాడేపల్లి నగర పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులలో వేగం పుంజుకుందని ఎమ్మెల్యే అల్లరామకృష్ణారెడ్డి ఈరోజు ప్రకటించారు. దాదాపు 344 కోట్ల రూపాయలతో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ఆమోదించినట్టు ఆయన తెలిపారు. అదే సమయంలో మంగళగిరిలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి గతంలో నిర్ణయించిన విధంగానే తెనాలి రోడ్డుతో పాటు ఇతర రోడ్డు విస్తరణ పనుల విషయంలో వెనకడుగేసి ప్రసక్తి లేదని, సాధ్యమైన తొందరలోనే పనులు మొదలు పెడతామని ఆయన స్పష్టత ఇచ్చారు. నగరంలో ఇప్పటికే గౌతమ్ బుద్ధ రోడ్డు విస్తరణ పనులు చేపట్టినప్పటికీ రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలోనూ ప్రత్యామ్నాయ మార్గాలు ఎతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రోడ్డు విస్తరణ పనులకు ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏది ఏమైనా సాధ్యమైన త్వరలోనే ఈ యొక్క రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుడతామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా తెనాలి రోడ్డు కూడా, భాగవతుల వారి వీధి, తెనాలి రోడ్డు, ఈ రెండు కూడా విస్తరణ చేస్తే తప్ప మంగళగిరిలో ఉన్నటువంటి ట్రాఫిక్ రద్దీని ఇవాళ తగ్గించలేము. ఇప్పుడు చూస్తా ఉన్నాం గౌతమ్ బుద్ధ రోడ్డు ఎంత విస్తరణ చేసినా కూడా ఇంకా ట్రాఫిక్ని ఎదుర్కొంటానే ఉన్నాము. అంతేకాదు పాత మంగళగిరి ట్యాక్సులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే రీతిలో ప్రజలకు సౌకర్యం కల్పించాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి కమిషనర్ గారు తీసుకెళ్ళడం జరిగింది. హనుమంతరావు గారు అందరూ కూడా కలిసి ఇంత భారీ బడ్జెట్ తోటి వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి పనులు కూడా అదే స్థాయిలో, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, ఇలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇప్పటికే భారీ ఎత్తున జరుగుతూ ఉన్నాం. వాటికి అదనంగా ఈ బడ్జెట్లో 23-24 సంవత్సరంలో కూడా మంచి డెవలప్మెంట్ జరుగుతుంది మంగళగిరి నడపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పి నేను గట్టిగా లేదంటే ఖచ్చితంగా బాగుంటుంది. వారి మీద విస్తరణ జరుగుతుంది. అది ఎందుకు కొంచెం డిలే అయింది అని అంటే కొంతమంది వాళ్ళు గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, గౌరవ న్యాయస్థానం కూడా దానికి తీర్పు ఇవ్వడం జరిగింది. మీరు అవసరమైతే ఎక్విజేషన్ చేసుకోండి, ల్యాండ్ ఎక్విజేషన్ చేసుకోండి అని చెప్పేసి తీర్పు ఇవ్వటం జరిగింది. ఎవరి ఒత్తిళ్ళు లేవు, ఖచ్చితంగా మేము దాని మీద కూర్చుంటాము. అయితే అలాంటి ఇబ్బందులు ఏమీ జరగకుండా ఆ ఇళ్ళ వాళ్ళని కూడా మేము మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఎక్విజేషన్ చేసే వరకు వెళ్ళాల్సినంత అవసరం లేకుండా టీడీఆర్ బాండ్లకి మళ్ళీ మరొకసారి ఒప్పించడానికి మేము ప్రయత్నం చేస్తాము. అది కనుక సఫలీకృతం కాకపోతే ఖచ్చితంగా ల్యాండ్ ఎక్విజేషన్కి వెళ్తాము. ల్యాండ్ ఎక్విజేషన్ కూడా సుమారు 4 కోట్ల